ప్రైజ్ లార్డ్. మన్నా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నా. మీరంత బాగున్నారా? మా కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి వందనాలు. చాలామంది మరి దేవుని వాక్యం వింటూ ఆత్మీయమైనటువంటి యొక్క సహాయం కొరకై చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నారు. మీకు ఎంతో చాలా వందనాలు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ మన్నా టీవీ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఈ పరిచర్య ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు, ఘనత కలుగునట్లు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నా. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడానికి మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నా. అలాగా మీరు వాక్యం వింటూ ఆత్మీయమైనటువంటి యొక్క మేలులు పొందాలని, మీరు ఆశీర్వాదించబడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. అట్లాగా మీరు, మీ కుటుంబాలు, పిల్లలు, మీరందరూ కూడా దీవించబడి దేవుని మహిమ కొరకు మీరు బ్రతకాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తుండండి. ప్రియులారా, ఈ సమయంలో రండి, బైబిల్ తీసుకొని టీవీ దగ్గరికి వచ్చి కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనం విందాం. గత పాఠంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం, ఆ అధ్యాయం మొత్తం చదువుకున్నాం. ఇదరమున ఉదయకాలం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో నుండి మొదటి నుండి 15 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలియా నుండి యోర్దాన్ అధరనున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి, పురుషుడు ఏ హేతు చేతనైనను తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించి ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? 6వ వచనం, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడగగా, ఆయన, మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడా సెలవిచ్చినే గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇటుదైతే పెళ్లి చేసుకున్నట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటలు అంగీకరింప నేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తమై తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులును గలరు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లను ఆయన తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చి వారిని అందరినీ గద్దింపగా యేసు చిన్నపిల్లను ఆటంకపరచక వారిని ఆయనకు రానీయుడు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. అంతటా ఒకడు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుకొని నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, రాత్రంతా మమ్మల్ని కాపాడినావు. చాలామందికి రాత్రంతా కొంతమందికి నిద్ర పట్టలేదు. చాలా కలవరంతో ఉండి నిద్ర పట్టకుండా కొంతమంది బాధపడుతూ వచ్చారు. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ నిద్ర పట్టకుండా, ప్రశాంతత లేకుండా రాత్రంతా గడిపారు. కొంతమందికి అప్పుల బాధను బట్టి నిద్ర పట్టలేదు. కొంతమందికి కుటుంబ సమస్యలు, కుటుంబ భారాన్ని బట్టి వాళ్ళకు కూడా నిద్ర పట్టకుండా నెమ్మది లేకుంటున్నారు. అయ్యా, మీరే జ్ఞాపకం చేసుకొని మా తండ్రి ఉదయకాలం మీ వాక్యము చేత మీరే మాట్లాడి బిడ్డలకు ప్రశాంతత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది బిడ్డలు టీవీ దగ్గరికి వచ్చి కూర్చున్నారు, వారిని దీవించుము. వారి పిల్లలు, కుటుంబాలను దీవించుము. వారిని ఆశీర్వాదించి దీవించి కాపాడుము తండ్రి. మీ కృపాసన బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని
మన్నా టీవీ పరిచరణ ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 19వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలియా నుండి యోర్దాన్ అదరునున్న యూదయ ప్రాంతంలోకి వచ్చను. బహు జనసమూలు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచను. కనుక యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అక్కడికి వెళ్ళి మరి ప్రభు ద్వారా కలిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క సత్యాన్ని మరి వాళ్ళు వింటూ వస్తున్నారు. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. దేవుని మాటలు కూడా చాలామంది వింటూ వారి ఆత్మీయమైన స్థితిని వారు మరి చూసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, స్వస్థత కోసం ప్రభును వెంబడించడం కాదు కానీ మరి ఆత్మీయమైన విషయాల కొరకాయ ప్రభును వెంబడించేవారుగా ఉండాలనేదే దేవుని వాక్యంలో మనకు అనేక విషయాలు రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, యేసుప్రభు వారు మరి అక్కడ మనం చూసినట్లయితే గలిలియా నుండి యోర్దాన్ అదరునున్న ప్రదేశం వచ్చినప్పుడు ఎంతో జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే ప్రిల్లరా, అయితే కొంతమందిని దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మరి వారికి ఉన్నటువంటి యొక్క మరి భారభరితమైన జీవితాన్ని బట్టి మరి దేవుడు అక్కడ వారిని స్వస్థపరిచాడు. ప్రిల్లరా, శరీర సంబంధమైన స్వస్థత కంటే ఆత్మీయమైన స్వస్థత ఎంతో మంచిది. ఎందుకంటే ఈ లోకంలో రోగాలు బాగా కావచ్చు, కానీ పాప రోగం నుండి విడుదల పొందకపోతే, విమోచించబడకపోతే, క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు శుద్ధుడు కాకపోతే, నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే, నీ పాపాలు క్షమించబడకపోతే, నీ జీవితంలో దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ప్రసన్నత నువ్వు పొందలేవు. జ్ఞానం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, సంస్కారం ఉండొచ్చు, భూమి మీద మంచి హోదా ఉండొచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు నీకు ఉండవచ్చు, మరి ఈ లోకంలో మంచి అందగాడి అందగత్వం అయి ఉండవచ్చు, ఎంతో సౌందర్యం నీకు ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎన్ని రోగాలు బాగైపోయినా పాప రోగం నుండి విడుదల పొందకపోతే, దేవుని అంగీకరించకపోతే, నీ జీవితంలో దేవుని యొద్ద నుండి పొందేటువంటి యొక్క ఆ యొక్క మేలులు నీ జీవితంలో నువ్వు పొందలేవు. అంతేకాదు, దేవుని యొక్క రాజ్యాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు. ఒక ఆయన కవిత ఈ రీతిగా రాస్తున్నాడు. నా పాపములు మోయలేని బరువు, యేసే నా పాపములు తొలగించే గురువు. చూసారా, నా పాపములు మోయలేని బరువు, యేసే నా పాపములు తొలగించే గురువ, యేసు ప్రేమ కొలతలేని చెరువు, యేసు ప్రేమ కొలతలేని చెరువు, యేసు వాక్యములే నాకు ఎరువు, యేసు వాక్యములే నాకు ఎరువు, యేసు ఉండగా లేదు నాకు ఇక కరువు, యేసు ఉండగా లేదు నాకు ఇక కరువు. ప్రియమైన స్నేహితుడా, ఈ కవితను విన్నావు కదా, ఆయన నీ గురువు. నీ పాపములు క్షమించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా కలిగే ఆ పాపక్షమాపణ పొంది సత్యాన్ని తెలుసుకొని నీ జీవితంలో నువ్వు మేలు పొందాలని నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 2వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, పురుషుడు ఏ హేతువు చేతనైనను తన భార్యను విడనాడిన న్యాయమా అని అడగగా, ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించి, ఇది నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పెను. మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరూ వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. గనక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ గమనించి చూస్తే చాలామంది క్రైస్తవ పెళ్ళిళ్ళలో మనం చూద్దాం ఒక మాట. చాలామంది క్రైస్తవులు ఆ యొక్క మరి చర్చిలలో పాస్టర్ గారి చేత ప్రమాణాలు చేయించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ రోజు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, భార్య ఇష్టపడింది, భర్త ఇష్టపడ్డాడు, ఇద్దరు ఇష్టపడి పెద్దల సమక్షంలో, దేవుని సమక్షంలో, సంఘ సమక్షంలో వారిద్దరు కూడా ప్రమాణాలు చేసుకొని మరి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ దినంలో పాస్టర్ గారు దైవ సేవకులు దేవుని యొక్క చక్కటి వర్తమానం ఇచ్చి, మీరిద్దరు ఒకటిగా ఉండాలి, భార్య భర్తలుగా ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, అన్యోన్యంగా జీవించాలి, మరి దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, సావాసము కలిగి ఉండాలి,
ఆత్మీయంగా మేలు పొందాలని ఆ పెళ్లిలో మీరు వర్తమానాలు విన్నారు. అయితే ప్రియులారా, మరి ఆ పెళ్లిలో ఉన్న వర్తమానాలు బహు జాగ్రత్తగా విన్నారు. అంతేకాకుండా ఆ పెళ్లిలో ప్రమాణాలు కూడా చేశారు. ఏమని? మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది కూడా లేదని కూడా ప్రమాణం చేశారు. నీవు నన్ను విడిచిపెట్టొద్దు, నేను నిన్ను విడిచిపెట్టొద్దు, మనిద్దరము దేవుని కొరకు ఐక్యత కలిగి బ్రతుకుదామని ఆ రోజు ప్రమాణాలు కూడా మీరు అందరి ముందు ప్రమాణాలు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, సోదరి, దేవుని వాక్యంలో చెప్పబడినట్లు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి భార్యలు ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమించాలి? ఆరోగ్యం బాగలేనప్పుడు, మరి బలహీనమైపోయినప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు మన భార్యలను మనము ప్రేమించాలి. వారిని ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా మన కుటుంబ అవసరతలు కూడా మన జాగ్రత్త చూడాలి. ఎందుకంటే నువ్వు భర్తో గనుక నీ ఇంటిలో ఏముందా ఏమి లేదా అని చూసుకోవాలి. నూనె ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా, బియ్యం ఉన్నాయా, ఇంట్లో సరుకులు ఉన్నాయా, సరిపడంత సరుకులు తెచ్చిపెట్టిన మరి తెచ్చిపెట్టవలసిన బాధ్యత భర్తమైన నీకుంది. ఎందుకంటే భర్తనగా భారం భరించేవాడు కాబట్టి నీ కుటుంబ భారాన్ని నువ్వు భరించవలసిందే. అప్పైనా సరే ఇంట్లో ఏ కొరత ఉండకూడదు. అప్పైనా సరే అన్ని సమృద్ధిగా తెచ్చిపెట్టాలి. అప్పైనా సరే మరి ఇంట్లో మరి అది లేదు ఇది లేదని అనేటువంటి మరి ఆలోచన రాకూడదు. అది నీ బాధ్యత. కనుక నీ భార్యని ప్రేమించాలి. అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అలాగుంది బైబిల్లో. అట్లాగే మరి స్త్రీకి వచ్చినట్లయితే మరి సహోదరి కూడా స్త్రీ కూడా తన భర్తకు లోబడి ఉండాలా? తన భర్తకు లోబడి ఉండాలి. కనుక భర్త చెప్పిందే వేదవాక్యం, వేరే వాళ్ళు చెప్పింది కాదు. వేరే వాళ్ళతోనూ మాట ఇవ్వలేదు కదా, వేరే వాళ్ళతోనూ మాట ఇవ్వలేదు కదా. నిన్ను చేసుకుంది నీ భర్త. నీ శరీరం మీద నీ భర్తకే హక్కు ఉంది, కానీ వేరే వాళ్ళకి హక్కు లేదు. నీ యొక్క జీవితం మీద నీ భర్తకే హక్కు ఉంది, కానీ వేరే వారికి హక్కు లేదు. కాబట్టి నీ భర్త మాట వినకుండా, నీ భర్తకు లోబడకుండా, నీ భర్త చెప్పింది చేయకుండా, నీ భర్త కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు నీ భర్త యొక్క కన్నీళ్ళు కూడా చూడకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్ళినట్లయితే నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. నువ్వు బైబిల్ చదివినా దేవుడు దాన్ని అంగీకరించడు. నీ భక్తి వ్యర్థమే, నీ జీవితమే వ్యర్థం. కనుక బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, బుద్ధిహీనురాలు తన ఇంటిని పెరిగి వేసుకొనును. నిజముగా నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ ఇంటిని కట్టుకో, నీ భర్తకు లోబడి ఉండు, నీ పిల్లలు ప్రేమించు. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు అట్టి కావచ్చు. ఎందుకంటే మనకున్న పేదరికంలో, మనకున్న కష్టంలో సరి అయిన వసతులు మన ఇంట్లో లేకపోవచ్చు. అది మనం ఓర్చుకోవాలి. భార్యలుగా కొన్నిసార్లు మనం ఓర్చుకోవాలి, సహించాలి. నా కుటుంబము, నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, కాబట్టి ఇది నాది అని అనుకున్నప్పుడు ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలు నువ్వు బయట చెప్పవు. ఇంట్లో జరుగుతున్న విషయాలు నువ్వు బయట చెప్పవు, బయట ఎవరితో పంచుకోవు. కాబట్టి నీ భర్త మీద ప్రేమ కోల్పోయినప్పుడు, నీ భర్తకు లోబడే మనసు లేనప్పుడు, నీ ఇంటిలోనూ కాపురము సంసారము చేసే ఆలోచన నీకు లేనప్పుడు, ఇంట్లో ఏ చిన్న విషయమైనా బజారుకి వెళ్ళి మళ్ళంత రభస చేస్తావు. కానీ ఒక స్త్రీగా, ఒక భార్యవుగా నువ్వు చేసే పని అది నీకు తగదు. నువ్వు అలాగ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ప్రమాణాలు చేసినప్పుడు దేవుడు చూశాడు. నీ భర్తతో నువ్వు ప్రమాణం చేసినప్పుడు దేవుడు చూశాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ఒకవేళ ఇంకా రక్షణ లేదా, నీ పెళ్ళి అయ్యేటప్పుడు నీకు రక్షణ లేదా, ఇప్పటికైనా రక్షణ తీర్మానం చేసుకో. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు. ఎందుకంటే ఇప్పటికైనా నీ భర్తకు లోబడి ఉండు. నీ భర్త చెప్పిన దానికి నువ్వు విధేయత చూపించు. ఎందుకంటే అప్పుడే దేవుణ్ణి నువ్వు ఘనపరిచిన దాని అవుతావు, దేవుణ్ణి మహింపరిచిన దాని అవుతావు. నీ కుటుంబ విషయాలు ఏది కూడా నువ్వు బయట చెప్పుకోకూడదు, ఎవరితో చెప్పుకోకూడదు. ఇంట్లో జరుగుతున్న విషయాలు నాలుగు గోడల మధ్యనే ఉండాలి, కానీ బజారు పాలు కాకూడదు. అలాగైతే మన ఇంటిని, మన కుటుంబాన్ని మనమే బజారు పాలు చేసిన వాళ్ళం అవుతాం. అది దేవునికి ఏ మహిమ ఉంటుంది? బజారు పాలైపోయి దేశమంతా తెలిసిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి ఇంత గందరగోళం అయిపోయిన తర్వాత
మళ్ళా ఇంటిలో నువ్వు ఎట్లా కాపురం చేయగలుగుతావు? నీ భర్తతో నువ్వు ఎట్లా కాపురం చేయగలుగుతావు? నీ భార్య నువ్వు ఎట్లా ప్రేమించగలుగుతావు? కనుక అంత దూరం వెళ్ళకముందే, కనుక ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏదైనా చిన్న పరిస్థితి వచ్చినప్పుడు మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మాలో సైతాను పనిచేసింది నాయన, మేము ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయినాం. ప్రభువా, నేను నా భార్యని ప్రేమించలేకపోయినాను. ప్రభువా, నా భర్తకు నేను లోబడలేకపోయినాను. చాలా కఠినత్వంతో జీవించాను. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మేము ఐక్యత కలిగి ఉంటేనే మా పిల్లల క్షేమం, మా పిల్లలకు ఆశీర్వాదం, మా పిల్లలకు దీవెన కలుగుతుంది. ప్రభువా, మేము అన్యోన్యంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఇద్దరు కలిసి కూడా మీరు ప్రార్థన చేసుకుంటే ఎంతో గొప్ప భాగ్యం. దేవుడు మీ ప్రార్థన వింటాడు, దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు, దేవుడు మీ ప్రార్థన అంగీకరించి మీ జీవితాల్లో దేవుడు చేయవలసిన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, మరి పరిసయ్యులు యేసు ప్రభువును శోధిస్తూ వాళ్ళిద్దరు అడుగుతూ వచ్చారు. ఇక్కడ ఏమని అడుగుతూ వచ్చారు వాళ్ళు? భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృష్టించి, ఎందు నిమిత్తం పురుషులు తల్లిదండ్రులు విడిచి భార్యను ఎత్తుకున్నారు? వారిద్దరూ ఏక శరీరముగా ఉందరు. కనుక భార్యను విడనాడుట ధర్మమా? భార్యను ఎందుకు విడనాడుతాడు? భార్య క్రియలు బాగున్నప్పుడు, భార్య స్వభావం బాగున్నప్పుడు, భార్య బుద్ధి బాగున్నప్పుడు, భార్య యొక్క నడవడి బాగున్నప్పుడు, భార్య యొక్క జీవితం బాగున్నప్పుడు, తన ఇంటిని కనిపెట్టుకుంటున్నప్పుడు, తన ఇంటి పరిస్థితులు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు పురుషుడు విడనాడితే అది దేవుని దృష్టిలో శాపం, అది గొప్ప పాపం. ఒకవేళ కొంతమంది పురుషులు ఉన్నారు, ఇంట్లో భార్య చక్కందే, మంచి గుణవంతురాలైన భార్య దొరికింది, కానీ వీడేం చేస్తారంటే బయట వ్యవహారాల్లో పడి ఎవరి మీదనో మోజును బట్టి, ఎవరినో ప్రేమించి, ఎవరికో డబ్బంతా ఖర్చు పెట్టి, ఇంట్లో ఉన్న డబ్బంతా వేరే వాళ్ళకు పెట్టి వేరే వాళ్ళని బాగా చూసుకుంటాడు, కానీ ఇంట్లో భార్యను పట్టించుకోడు, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోరు. పిల్లల పరిస్థితి ఎంత దుర్భరంగా మారిపోతుంది! ఓ పురుషుడా, ఎంత దుర్భరంగా మారిపోతుంది ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కన్నావు, నీ కడుపున పుట్టినారు వాళ్ళు, వారిని నువ్వు బజారు పాలు చేస్తావా? వారి చదువు విషయం పట్టించుకోవా? వారి ఆరోగ్య విషయం పట్టించుకోవా? వారికున్న మరి అవసరతల గురించి నువ్వేం పట్టించుకోవా? కనుక ఇది ఎంత భయంకరమైన పాపం! నువ్వు అలాంటి పనులు చేయకూడదు. నీకు గుణవంతురాలైన భార్యనిచ్చాడు దేవుడు, నీ భార్యతోనే నువ్వు కాపురం చేయి, నీ భార్యతోనే నువ్వు ఉండు, నీ భార్యతోనే నువ్వు కలిసిమెలిసి ప్రేమ కలిగి అనురాగము కలిగి జీవించినట్లయితే మంచిది. ఎందుకంటే ఒకవేళ నీ గుణవంతురాలైన భార్యను విడిచిపెట్టి నువ్వు బయట వ్యవహారాలు పోతే, బైబిల్ చెప్తుంది ఒక దినమున నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావో వాళ్ళ ద్వారానే నీకు ప్రాణాపాయం ఉంది. ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావో వాళ్ళే ఒక దినమున నిన్ను చంపేస్తారు, గుర్తుపెట్టుకో. అలాంటి భయంకరమైన పాపానికి ఒడిగట్టుకోవద్దని ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి పనులు చేయబోకండి. ఇకనైనా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే, అలాంటి తలంపులు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పటికైనా విరమించుకోండి, వాటి నుండి దూరం కండి. నీ భర్తతో నీ భార్యతో మీరిద్దరు కలిసిమెలిసి ఉండండి. తర్వాత బైబిల్ చదువుకోండి, చక్కగా ప్రార్థన చేసుకోండి, చక్కగా మందిరానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. అప్పుడు మీ జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు తీసుకొస్తాడు. కాబట్టి మీరు ఇద్దరు ఎట్లా ఉండాలా? వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉండాలి. తర్వాత ఆరవచనం చూడండి, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు, కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. పిల్లారా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. పెద్దలైనా ఎవరైనా సరే కోర్టుకు వెళితే వారు వెంటనే డైవర్స్ కాగితం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడైనా కోర్టుకు వెళితే వాళ్ళు ఆలోచన చేస్తారు, వెంటనే వాళ్ళు ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నం చేయరు. కానీ వాళ్ళిద్దరు ఒకటవుతారనే ఉద్దేశం చేత వాయిదాల మీద వాయిదాలు వేసి అలాగ తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున్న మనసు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఆలోచన రేపు ఉండకపోవచ్చు అని మరి వాళ్ళు ఆలోచన చేసి వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. ఎందుకంటే మనసు మారుతుంది, మళ్ళీ ఇద్దరు ఒకటవుతారనే ఉద్దేశం చేత అట్లా వాయిదాలు వేసి తీసుకొస్తారు. అయితే ప్రియులారా, మనం అంత దూరం వెళ్ళకూడదండి, మనం అంత దూరం పోకూడదు. ఎందుకంటే మన దేవుడున్నాడు. ఈ లోకంలో కోర్టు కంటే, పోలీస్ స్టేషన్ల కంటే, మానవుల కంటే, అధికారుల కంటే మించినవాడు మన దేవుడున్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయడం కూడా అది భయంకరమైన పాపం, అట్లా మనం చేయకూడదు. ఏడవచనం, అందుకు వారు అలాగైతే
పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారిని ఆయన అడగగా, ఆయన మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ సెలవిచ్చినే గాని ఆది నుండి అలాగూ జరగలేదు, ఆది నుండి అలాగూ జరగలేదు. నిజమే కదా. ఆ తర్వాత కింద రాయబడింది 9వ వచనం, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్తున్నానని వారితో అనను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాక్యంలో రాయబడిన మోషే పరిత్యాగ పత్రిక ఎందుకు ఇవ్వమన్నాడు అని ఇక్కడ వాళ్ళు మరి ఆ పరిసయులు యేసు ప్రభు వారిని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్పాడు అని చెప్పేసి వాళ్ళు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఏంటంటే, వ్యభిచార కారణము నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడు మరి ఒకతిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారి అవుతాడని రాయబడి ఉంది. కాబట్టి వ్యభిచార కారణము నిమిత్తము తప్ప, వ్యభిచార కారణము నిమిత్తము తప్ప. చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతాను. మీరు బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ దగ్గర పెట్టుకోండి దయచేసి. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె యందు మానవ భంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినేడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకునవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న ప్రిమట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడల చనిపోయినడేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నటకాయ ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలాగనగా ఆమె తన అపవిత్రపరుచుకును, అది యెహోవా సన్నిధిని హేయం గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. ఒకడు కొరతగా ఒకదాన్ని పెళ్లి చేసుకొని సేవలో మరి సేనలో చేరిపోకూడదు. అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ మన వ్యభిచార కారణం నిమిత్తము తప్ప, ఆ సంగతులే ఇక్కడ రాశాడు. కాబట్టి వ్యభిచార కారణం తప్ప భార్యను విడనాడకూడదు. ఒకవేళ భార్య తప్పు చేసింది, పొరపాటు చేసింది, వ్యభిచారం చేసింది అయితే ప్రియులారా మనం గమనించినట్లయితే తాను గనక పశ్చాత్తాపడి గనక వస్తే, తాను పశ్చాత్తాపడి అయ్యా నేను చేసింది తప్పు, నీకు తెలియకుండా నేను విరోధమైన పాపం చేశాను, నేను దుర్మార్గురాలను, నేను పాపాత్మురాలను, నా దేవుణ్ణి అవమానపరిచాను, నీకు అవమానం, నిన్ను కూడా అవమానపరిచాను, నన్ను క్షమించు అని ఒకవేళ గనక వచ్చినట్లయితే, మరి కొత్త నిబంధన ప్రకారము యేసు ప్రభు క్షమించమన్నాడు గనక ఆమెను క్షమించి చేర్చుకోవడం మంచిది. ఆమెను మనం దూరించి ఆమెలో సరి అయిన పశ్చాత్తాపం వస్తే, సరి అయిన దుఃఖం వచ్చి, సరి అయిన కన్నీళ్లు కార్చి, ఇక నేను చెయ్యను, నీతోనే కాపురం చేస్తాను, నాకు బుద్ధి వచ్చింది, నాకు సిగ్గు కలిగింది, కాబట్టి ఇక నేను వేరే పురుషుని వలనిక, కనుక జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ఇవన్నీ మర్చిపోయి నేను నీతోనే కాపురం చేస్తానని గనక పశ్చాత్తాపంతో వస్తే వారిని మనం క్షమించాలి, దగ్గర తీయాలి. ఒకవేళ అలాంటి పశ్చాత్తాపం రాకపోతే వారిని దూరంగా ఉంచడమే మంచిదనేది ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అలాంటి పనులు మీరు చేయకూడదని, మీ కాపురంలో మీరు శిక్ష పెట్టుకోకూడదని, మీ కాపురంలో మీ కుటుంబంలో సమస్యలు తెచ్చుకోకూడదని మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు విన్నపము చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా బ్రతకాలని దేవుని వాక్యానుసారంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీ ద్వారా మీ పిల్లలు నష్టపోకూడదని, మీ పిల్లలు అవమానపరచబడకూడదని, మీ కుటుంబానికి మీరు చెడపేరు తెచ్చుకోకూడదని నేను మరొకసారి దైవ సేవకునిగా మనం చేస్తున్నా. బ్రతికిన కొద్ది రోజులైనా చక్కగా బ్రతకండి, దేవుని మహిమ కొరకు బ్రతకండి, దేవుని మహిమ కొరకు జీవించండి, ప్రభును ఘనపరచండి, ప్రభును హెచ్చించండి, కుటుంబ జీవితంలో చక్కగా మరి సమాధానంగా మీరు బ్రతికి ప్రభు నామాన్ని ఘనపరచాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. అలాగే చేసినట్లయితే
అన్యులు మన గురించి ఎంత చెడ్డగా ప్రాపగండ చేస్తారు. ఇదిగో వీళ్ళు ప్రార్థనకు వెళుతున్నారంట, ఇదిగో ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, వీరు ప్రార్థనకు వెళుతున్నారంట, ఇలాంటి పనులు చేస్తున్నారని ఎంతమంది మనల్ని ఏలెత్తి చూపిస్తారు. అలాంటి దౌర్భాగ్యమైన పనులు, అలాంటి దౌర్భాగ్యమైన కార్యాలు మానుకొని మీరిద్దరు కూడా ఏకశరీరంగా ఉండి బ్రతికి మరి చక్కగా దేవుని మహిమ కొరకు జీవించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. రండి దయచేసి దేవుని వాక్యంలో 10వ వచనం చూద్దాం. 10, ఆయన శిష్యులు భార్య భర్తలకుండు సంబంధం ఇటుదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తమ కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటలు అంగీకరింపనేరారనెను. 12వ వచనం, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు, పరలోక రాజ్యము నిమిత్తమై తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు కూడా కలరు. ఇక్కడ నపుంసకుల గురించి మరి ఇక్కడ రాయబడి ఉంది. నపుంసకులు అంటే మీ అందరికి తెలిసిన విషయమే కనుక, తల్లి గర్భంలో పుట్టిన వారు నపుంసకులుగా పుడతారు కొంతమంది. కనుక వారు మరి ఆడమొగ కాకుండా అనే విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక కొంతమంది మరి మనుషుల కొరకు నపుంసకులుగా చేసుకుంటారు, అన్ని అవయాలు బాగుండి, అన్ని పరిస్థితులు బాగుండి కనుక వారు మనుషుల కొరకైన నపుంసకులుగా చేసుకుని భయంకరమైనటువంటి పాపానికి వారు ఒడిగట్టుకుంటారు. ప్రియులారా, మరి అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి వారు మరి ఇక పెళ్లి చేసుకోరు, మనుషులకు నపుంసకులుగా చేసుకొని మరి ఈ లోకంలో చాలా మరి ఆ యొక్క ఒంటరితనాన్ని బ్రతికి ఈ లోకంలో అలాగా జీవితాన్ని గడపాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి నపుంసకత్వం. అయితే ఇంకో గుంపు ఉంది, వారు దేవుని కొరకు నపుంసకులుగా ఉన్నారు. అంటే దేవుని కొరకు వాళ్ళు నపుంసకులుగా చేసుకోవడం అంటే, అయ్యా మేము పెళ్లి చేసుకోలేము, మా జీవితం ఇలాగ చాలు, మేము దేవుని కొరకు బ్రతుకుతాం, బ్రతికిన కొంతకాలమైనా దేవుని కొరకు నమ్మకంగా సాక్ష్యం ఇస్తాం, దేవుని ఘనపరుస్తాం, దేవుని మహిమపరుస్తాం, కాబట్టి మేము పెళ్లి చేసుకోమని దేవుని కొరకాయ, దేవుని రాజ్యం కొరకాయ నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు. కనుక ఈ మూడింటిలో ఏది నువ్వు ఇష్టపడతావు? నపుంసకుడుగా పుడితే దాని గురించి ఎవరేం చెప్పలేరు. కనుక నువ్వు అన్ని అవయాలు కలిగి ఈ లోకంలో పుచ్చి మనుషుల కొరకు నపుంసులుగా చేసుకుంటే మాత్రము నీకు శిక్ష తప్పదు, దేవుని ఉగ్రత నీ మీదకి రాక తప్పదు. కానీ అలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ నువ్వు ఇష్టపూర్తిగా దేవుని కొరకు నపుంసకత్వము నువ్వు కలిగి ఉంటే అది మంచిదే, దాన్ని ఎవరేమో తప్పుపడడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఇష్టపడి చేస్తున్నావు కాబట్టి దేవుడు కూడా క్షమిస్తాడు, ఇష్టపడి చేస్తున్నావు కాబట్టి దేవుని సహాయం కూడా నీకుంటుంది, దేవుని యొక్క మేలులు కూడా నీకుంటాయి. కాబట్టి నువ్వు అలాగా జీవించాలని ప్రభునామమున మరొకసారి మనవి చేస్తున్నాను. అలాగ మీరు ప్రార్థన చేసుకోండి, అలాగ ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 13వ వచనం చూడండి, దయచేసి 13వ వచనం, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లను ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా ఎదుగు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. కాబట్టి ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు మరి వారి బిడ్డలను తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చినారు. వారిని ముట్టాలని, వారి కొరకు ప్రార్థన చేయాలని, దేవుని చేత నా పిల్లలు కూడా ఆశీర్వాదించబడాలని. ప్రియులారా, వారక్కడ మరి ఆ ప్రభు దగ్గరికి వారిని తీసుకుని వచ్చినారు. కాబట్టి గమనించండి, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారిని తీసుకొచ్చిన వారిని తీసుకొని మరి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చేతులకు ఇచ్చినారు. అయితే శిష్యులు ఏం చేశారంటే, వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లను ఆటంకపరచక వారి నా దగ్గర రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్పినాడు. చిన్నపిల్లల్ని నాకు రానియండి అన్నాడు ప్రభు. శిష్యులకు అది ఇష్టం లేదు. ఎందుకు వారు గద్దించారో అర్థం కావట్లేదు, ఎందుకు వారిని వెళ్ళిపోమని అంటున్నారో శిష్యులకు అర్థం కావట్లేదు. అంత కఠినంగా వారు మాట్లాడుతూ వచ్చారు. కనుక వెంటనే ప్రభు చక్కటి సమాధానం, ఇలాంటి వారు మనసు కలిగిన వాళ్ళే పరలోక రాజ్యం అన్నాడు. శిష్యులకు బుద్ధి వచ్చినట్టు ఆ మాట పలికినాడు యేసు ప్రభు వారు. ఇలాంటి మనసు, చిన్నపిల్ల లాంటి మనసు మీకు కూడా ఉండాలనేదే శిష్యులకు పాఠం చెప్పడానికి ప్రభు ఆ మాట పలికినాడు. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, సోదరి, శిష్యులకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైన మనసు మనకు ఉండకూడదు.
ఎందుకంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం, చిన్నపిల్లల్లో కక్ష ఉండదు, చిన్నపిల్లల్లో ద్వేషం ఉండదు, చిన్నపిల్లల్లో అసూయ ఉండదు, చిన్నపిల్లల్లో పగ ఉంచుకోరు, చిన్నపిల్లల్లో ఎలాంటి కక్ష ఉండదు. కనుక వాళ్ళ మనసు మంచిది. ఇప్పుడు మనం కొట్టినా మళ్ళా మన దగ్గరికే వస్తారు, మనం తిట్టినా మన దగ్గరికే వస్తారు, మనం త్రోసివేసినా నువ్వు వెళ్ళిపోయి కించన్నా కూడా వారు వెళ్ళిపోరు, మన చుట్టే ఉంటారు, మనతోనే ఉంటారు, మనల్ని పట్టుకుంటారు, ఏడుస్తారు, మమ్మీ నన్ను ఎత్తుకో మమ్మీ, డాడీ నన్ను ఎత్తుకో డాడీ అని ఏడుస్తారు. అప్పుడు మన కళ్ళెమటి ఎంతగా మన కన్నీళ్ళు కారుస్తాం. కనుక మన బిడ్డలు కాబట్టి వాళ్ళు మనం పోగొట్టుకోరు, వాళ్ళు మనతోనే ఉంటారు. వాళ్ళ మనసు అది అన్నమాట. అంటే డాడీ నువ్వు పలానా రోజు నన్ను కొట్టావు కదా నేను నీ దగ్గరికి రాను అనరు, మమ్మీ నన్ను పలానా రోజు కొట్టావు కదా నేను నీ దగ్గరికి రాను అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళలో ఆ ద్వేషం లేదు, ఆ కక్ష లేదు, ఈర్ష్య లేదు, స్వభావం మంచి స్వభావం కలిగిన వాళ్ళు చిన్నపిల్లలు. అలాంటి మనస్తత్వం మీకు కూడా ఉండాలని శిష్యులకు ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠం. కాబట్టి పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు వారు వారిని తీసుకొని వారిని ఎత్తుకొని వారిని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించారు, వారు దీవించారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం మీకు అర్థమైందని నమ్ముతున్నాను, వాక్యం మీరు అర్థం చేసుకుని నమ్ముతున్నాను. కాబట్టి ఇంకేమైనా బలహీనతలు, ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభు మహిమ కొరకు జీవించండి, మీ పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందేటట్టు చూడండి, మీ పిల్లలు దీవించబడేటట్టు చూడండి, ఆధ్యాత్మికంగా వారిని పెంచండి, బైబిల్ కొనియండి, బైబిల్ చదువుతున్నారా లేదా చూడండి. మీరు బైబిల్ చదువుకుంటున్నారా, మీరు కూడా బైబిల్ చదువుకోండి. ఈ భూమి మీద మిగిలేదు అది ఒకటి మాత్రమే. కాబట్టి ఈ ఆత్మీయమైన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దైవికంగా బ్రతకాలని ప్రభు నామన మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీ కుటుంబాలు మీ పిల్లలు దీవించునుగాక, మీ వ్యాపారము మీ పొలం పంటను మీ యొక్క ఉద్యోగంలో దేవుడు సమృద్ధైన ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 19:15 మా గమనానికి తీసుకొచ్చాను నాయన. ప్రభు, ఆ ధ్యానించబడిన ఈ మాటలు దీవించము. నీ బిడ్డలు ఎంతో జాగ్రత్తగా ఈ మాటలు ఇంటి వచ్చారు తండ్రి. వారిని వాక్యానికి అప్పగించుకొని కుటుంబాల్లో ఇంకేదైతే సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకొని భార్య భర్తలుగా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఏక శరీరముగా ఉండి నీ మహిమ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. దేవా, వారికి ఇచ్చిన పిల్లలు కూడా దీవించండి, వారి విద్యాభ్యాసంలో తోడుగా ఉండండి, ఆధ్యాత్మికంగా వారికి సహాయం చేయండి, ఆర్థికంగా ఏ లోటు లేకుండా చేయండి. ప్రభువా, కనికరించండి, బిడలేక రెక్కల కష్టాన్ని దీవించండి, వారి వ్యాపారంని దీవించము, వారి ఉద్యోగాన్ని దీవించము, వారి పొలం పంటను దీవించము నాయన, వారి ప్రయాసాన్ని దీవించు నాయన. మీరు దీవిస్తే మనుషులు గొప్పలు అవుతారు, కాబట్టి మీరే దీవించాలి ప్రభు. మీ ఆశీర్వాదం బిడ్డల మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల చదువులో సహాయం చేయండి. చాలామంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసినారు, ఈరోజుతో లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. బిడ్డలను ఆశీర్వాదించి దీవించండి. 17 నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు బిడ్డలు తండ్రి. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న వారిని కూడా బిడ్డలను సిద్ధపరచము. మంచి మెరిట్ మార్క్స్తో బిడ్డలు పాస్ అవ్వడానికి సహాయం చేయి. బలహీన రోగులైన వారిని కూడా ప్రభా మీరే ముట్టి బాగు చేయండి. సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. వారి యొక్క బాధితులంటూ కూడా మీ కృపాస్తం ఉంచి నీవే ఆశీర్వాదించి దీవించమని, మన్నా టీవీ పరిచయను ఆశీర్వాదకరంగా చేయమని, దీంట్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.